హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీస్ అండ్ టాక్స్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి మా గృహప్రవేశం వీడియో అన్నమాట. అంటే గృహప్రవేశం అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదండి, మేము అసలు ఏమి ఫంక్షన్ చేయలేదు, చేయకూడదు కాబట్టి జస్ట్ స్వామి చెప్పినట్లు మార్నింగ్ 4:30 అలా పాలు పొంగిచ్చేద్దామని స్టార్ట్ అయ్యాము. ఇక్కడ టైం వచ్చేసి 4 అలా అవుతుంది, ఇంకా 4 కూడా అవ్వలేదు రండి. నైట్ ఒక ఆటోకి చెప్పున్నాము, ఆటోలో మొత్తం స్టవ్ అంత ముందుగా తీసుకెళ్ళకూడదు కదా, ఇంకా అప్పుడు వాటర్ క్యాను, స్టవ్, సిలిండరు, ఇంకా పూజకు కావాల్సినవన్నీ తీసుకొని ఇలా ఫస్ట్ మా పాపతో దేవుడిది ఫోటో ఇచ్చి మా పాప నేను ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళామన్నమాట. అంటే స్వామి చెప్పారు మీ పాపతో పంపించండి అనేసి, అమ్మాయి ఆడపాప కదా అందుకనేసి. ఇంక ఇక్కడ నేను ఆల్రెడీ నేను చెప్పాను కదండి వీడియోలో, మేము ఫంక్షన్ చేయకూడదు, ఏం వ్రతం హోమం చేయకూడదు కాబట్టి ఆల్రెడీ ఇంట్లో కట్టిన వాళ్ళ బిల్డర్స్ అంతా హోమం అంతా చేసేశారు, వ్రతము, సత్యనారాయణ వ్రతము, గృహప్రవేశం అన్ని చేశారు కాబట్టి ఇక్కడ మేము జస్ట్ ఏమంటారు పాలు పొంగిచ్చి పూజ చేసుకుంటున్నామంతే స్వామి చెప్పినట్లు. ఇంక ఇక్కడ నేను నైటే మొత్తం అన్నీ సర్ది పెట్టేశాను. నేను నిన్న వీడియో పెట్టాను కదండి, అందులో ఇక్కడే ఇంటి దగ్గర ఇల్లంతా క్లీన్ చేసి అన్ని ముగ్గులు వేసి అది చేసి ఇవన్నీ చేసి వెళ్ళేసరికి 7:30 అయిపోయింది. ఇంక మళ్ళీ వెళ్ళి పూలన్నీ కొద్దిగా అమ్మ అప్పుడే వచ్చిందన్నమాట, అమ్మ కూడా రాననింది కానీ మళ్ళీ ఇంకా లాస్ట్ మూమెంట్లో అమ్మ కూడా వచ్చింది. నైట్ ఒక 7:30-8 అలా వచ్చింది. ఇంకా వచ్చిన తర్వాత పూలు అవి కట్టుకొని కొద్దిగా అన్నం అది చేసుకొని తినేసి నైట్ పడుకొని మార్నింగ్ నేను 2:30-3 అంతా లేసి స్నానం చేసి ఇంకా మళ్ళీ నైట్కి నైటే సర్ది పెట్టేశాను అనమాట. మార్నింగ్ ఇక్కడికి ఏమేమి కావాలి, ఒక్కటి కావాలని మళ్ళీ వెళ్ళాలి కదా, అల్లి మార్నింగ్ తిరగలేమనేసి మొత్తం అన్నీ తెచ్చేసాను. అంటే మేము గృహప్రవేశం రోజు మామూలుగా రెంటెడ్ హౌస్కి వెళ్ళినా ఎలా అయినా కూడా బియ్యము, కందిపప్పు, బెల్లము, ఉప్పు, ఎండుమిరపకాయలు ఇవన్నీ పెడతామండి. సో అవన్నీ అవి పెట్టచ్చు అని చెప్పారు స్వామి. సో అవన్నీ తీసుకున్నాను. తర్వాత పూలు, కామాక్షమ్మ దీపం మాత్రం తీసుకొచ్చాను. ఇంకా అన్ని ఆయన దేవుని ఫోటోస్ అవి ఇవన్నీ తీసుకురాలేదు, ఇంకా అవన్నీ క్లీన్ చేసి పెట్టడం అంటే చాలా టైం పడుతుందనేసి. ఇప్పుడు నేను తెచ్చిన ఫోటోలోనే వినాయక స్వామి ఉన్నారు, అలానే మా ఇంటి ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి ఉన్నారు, లక్ష్మీదేవి, సరస్వతి, సుబ్రహ్మణ్య స్వామి ఉన్న అందరు దేవుళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ఫోటోనే మేము ఆల్మోస్ట్ ఏ ఇంటికి వెళ్ళినా కూడా, రెంటెడ్ హౌస్కి వెళ్ళినా కూడా ఈ ఫోటోని తీసుకెళ్ళడం మాకు అలవాటు. సో ఇది ఒక్క ఫోటోని తీసుకొచ్చాను. తర్వాత కామాక్షమ్మ దీపంకి ఇలా మొత్తం అంటే ఇంటి దగ్గర అన్ని కడిగి పెట్టేస్తున్నాను నైటే. ఇంకా అవన్నీ తీసుకొచ్చి పసుపు కుంకుమంతా ఇక్కడ పెట్టి 4:30 లోపల పాలు పొంగించమన్నారు స్వామి. మేము ఇక్కడికి వచ్చేసరికి 4:10 అలా అయింది. నేను ఇక్కడ దేవుడి దగ్గర అంతా రెడీ చేసి అంటే నేనైనా అంతా క్లీన్ చేసి వెళ్ళాం కాబట్టి ఇంకా రావడం నేను మొత్తం తెచ్చినవన్నీ ఇలా దేవుడికి పూలు అవంతా అలంకరించేసి దీపం పెట్టేస్తాం ఫస్ట్ అనేసి నేను ఇక్కడ రెడీ చేస్తున్నాను. అంత లోపల అమ్మ అటువైపుగా స్టవ్ దగ్గర అంతా స్టవ్ను పూజించి పసుపు కుంకుమ అవంతా పెట్టి అక్కడ పూజ చేస్తుంది. మామూలుగా అయితే నేను పొయ్యి పెడదామనుకున్నానండి, మామూలుగా రెండు ఇవస్తాయి కదా సిమెంట్వి లేదంటే ఇటుకులవి అది పెట్టి బాగా పొయ్యిలో చేస్తాం, పాలు పొంగిద్దాం అనుకున్నాను కానీ, బట్ నిన్న ఈవినింగ్ అదే లాస్ట్ అంతకుముందు రోజు నైట్ ఫుల్ వర్షం పడిపోవడము, మేము కొంచెం అరేంజ్ చేయలేకపోయినాను. అంతే వాటి కట్టెలు అవన్నీ కావాలి కదా, లేదంటే నాకైతే పొయ్యి మీద వెళ్ళి అదే పొయ్యి మీద పాలు పొంగిద్దామని ఉండింది, అలానే ఇంకా అవ్వలేదు కదా. ఇంకా స్టవ్ తీసుకొచ్చి స్టవ్ మొత్తం అక్కడికి కడిగి పెట్టేసున్నాను నైటే. ఇంకా మొత్తం ఇక్కడ అమ్మ పసుపు కుంకుమంతా పెట్టి బాగా మనస్ఫూర్తిగా దేవునికి ముక్కొని అమ్మనే వెలిగించమన్నాను. ఏమంటారు స్టవ్కి పొయ్యి నింటే బాగుంది నిండు, బట్ అవ్వలేదు కాబట్టి ఇంకొకే స్టవ్ మీదనే వెలిగించాము. అది మేము ఈ అంటే ఇంటికి మారాలనుకోవడం కూడా మేము థర్స్డే అలా స్వామి దగ్గరికి వెళ్ళామంటే ఇంకా టైం ఉంటుంది అనుకున్నాము. థర్స్డే వెళ్తే స్వామి సండే చెప్పారండి, సో మాకు మధ్యలో ఉండేది ఫ్రైడే సాటర్డే 2 డేసే, లేదంటే నేను కొత్తది స్టవ్ తీసుకుందామనుకున్నాను. కొంచెం ప్రిపరేషన్స్ అంటే సింపుల్గా చేస్తే కూడా కొద్దిగా ప్రిపరేషన్స్ అన్న కొద్దిగా చేసుకొని ఉంటాను, బట్ ఓన్లీ 2 డేస్లో మా ఆయన ఏమంటారు జాతకం ఉంటుంది కదా పేరు ఫలాల ప్రకారం ఆ రోజు బాగుంది ఆ రోజే చేసామన్నారు. సో 2 డేస్లో నేను ఎంతవరకు వీలైతే అంతవరకే చేశాను. సో ఇక్కడ పాలు వచ్చేసి చాలా అంటే చాలా బాగా పొంగాయి, 3 సార్లు పొంగిచ్చిందమ్మ. అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. నేనైతే మామూలుగా ఇంకా టైం ఉంటుంది అనుకున్నాం, మేము అనుకున్నది ఒకటి హడావిడి అయిపోయిందండి కాబట్టి ఇంకా స్టవ్ కూడా ఏం మార్చలేదు, మామూలు స్టవ్వే మేము బాడిగిళ్ళకి అంతా కూడా ఇదే తీసుకెళ్ళాం. సో ఇదే తీసుకొచ్చేసాము, ఇందులోనే పాలు పొంగించేసాము. అలా సింపుల్గా అక్కడ ఫస్ట్ నేను దీపం పెట్టేసాను, తర్వాత ఇలా పాలు పొంగించి సింపుల్గా రెండు ఒకేసారి చేసామన్నమాట. ఒక 3 సార్లు పాలు పొంగిచ్చేసి మా గృహప్రవేశం అయితే ఇలా కంప్లీట్ చేసాము చాలా సింపుల్గా. ఇక్కడ పాలు అంతా అదే పాలు పొంగిచ్చేసి దీపం పెట్టేసిన తర్వాత జస్ట్ ఊరికే మా పిల్లలతో ఇద్దరితో నేను అలా నా హ్యాపీనెస్ని షేర్ చేసుకున్నాను, వాళ్ళు నాతో వాళ్ళ హ్యాపీనెస్ని షేర్ చేసుకున్నాను. పాలు పొంగిచ్చేసిన తర్వాత బయటకు వచ్చి చూస్తే ఆ రోజు ఎందుకో మా హ్యాపీనెస్ వల్ల లేదంటే ఏమో నాకు బయట అంతా చాలా ప్రజెంట్గా అనిపించింది. అంటే మేమున్న చోట కొంచెం గజిబిజిగా ఉంటుందండి, మెయిన్ రోడ్డు మీద ఇల్లు ఉండడము, నైట్ అంతా అసలు ఏదో వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి, మార్నింగ్ లేయంగానే షాప్స్ ఓపెన్ చేయడము అది ఇది సౌండ్ అనమాట. ఇక్కడ ఎంత ప్రజెంట్గా ఉంటుందో, ఓన్లీ
బర్డ్ సౌండ్ 6:30 వరకు అయితే బర్డ్ సౌండ్ తప్పితే వేరే ఏమి సౌండ్ ఉండదు అనమాట ఇప్పుడు కూడా. సో దానివల్ల ఏమో నాకు అల్లె ప్లెజెంట్గా అనిపించింది. సో బయట అంతా ఒకసారి మొత్తం అలా చూసేసి ఇంకా ఆ పూజ అంతా అయింది కదా కాఫీ తాగదామనేసి ఇంకా లోపలికి వెళ్ళి నేను కాఫీ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇలా సింపుల్గా ఇలా జరిగిందనమాట. ఆ రోజు మేము అంటే ఇంట్లోకి వచ్చేసిన తర్వాత మాకి మా చెప్పాను కదా నేను మా క్లోజ్ రిలేటివ్స్ కూడా ఎవరికీ తెలియదండి మేము ఇలా ఇల్లు మారుస్తున్నాం అది ఓన్ హౌస్ తీసుకున్నాము ఆ ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం అనేసి. ఇంటికి వచ్చిన తర్వాత అందరికీ మేము వీడియో కాల్ చేసి చూపించా. మా అమ్మ ముఖ్యంగా నేనైతే ఏదో హడావిల్లో ఉన్నాను ఇంకా అక్కడికి ఇక్కడికి ఈ షిఫ్టింగ్ ఉంటుంది కదా ఆ పనిలో మా అమ్మ అందరికీ ఫోన్ చేసి వీడియో కాల్ చూపించింది మా కజిన్స్కి అందరికీ. అప్పటి వరకు అసలు వాళ్ళకు కూడా తెలియదు అన్నమాట. సో ఇలా సింపుల్గా చాలా హ్యాపీగా మా గృహప్రవేశాన్ని చేసుకున్నాము. సో నా హ్యాపీనెస్ అంతా నా ఫేస్లో కనిపిస్తుంది చూడండి. పూజ అంతా అయిపోయిన తర్వాత మా అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకునేసి ఇంకున్న పాలతో నేను కొద్దిగా కాఫీ కలుపుతున్నాను. అంటే మా అమ్మలుగా అయితే మా పిల్లలకైతే కాఫీ అలవాట్లేదు నేను వాళ్ళని కూడా తాగమన్నాను. ఏదో ఒకటి కొంచెం నోరు తీపి చేసుకోవాలి కదా ఇంకా పాయసం అది చేసి ఉండొచ్చు కానీ నేను ఇంటి దగ్గర నుంచి అవన్నీ తీసుకురాలేదు సేమియా కానీ అంత చక్కెర అయితే ఉంది కానీ సేమియా అవి తీసుకురాలేదు అనుకున్నాను పెట్టుకుందాము అనేసి మళ్ళీ 10 పైన అలా పాయసం చేసి దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి అంటే ఫస్ట్ డే వచ్చాం కదా అనేసి కొద్దిగా చేశాను. టిఫిన్ కూడా ఇంట్లోనే చేశాను ఇడ్లీ చేశారనమాట ఫస్ట్ డే ఇక్కడ ఇంట్లో. సో అలా ఫస్ట్ డే చాలా బాగా జరిగింది. అంటే ఆ రోజే మేము షిఫ్ట్ చేసామండి సామాన్లంతా షిఫ్ట్ చేసి మళ్ళీ ఒక 2-3 డేస్ అంతా సర్దుకోవడం అది ఇది అంతా సరిపోయిందన్నమాట. సో ఇక్కడ కాఫీ కలిపేసి ప్రశాంతంగా అందరం కాఫీ దాదాపు బయటకు వెళ్ళామన్నమాట. అంటే స్వామి చెప్పింది మార్నింగ్ 4:30 లోపల పాలు పొంగిచ్చామన్నారు. 4:30 లోపల అయిపోయింది మళ్ళీ కొంతసేపు అటు ఇటు హడావిడ అది ఇది ఉండింది. దాని తర్వాత ఇక్కడ 5:30 5:45 ఇంకా 6 కూడా అవ్వలేదు టైము ఇంకా అప్పుడు ఇంక మేమందరం ఇంకా కాఫీలు తాగేసి కొద్దిసేపు అలా రిలాక్స్ అయ్యి ఇంకా మా అమ్మ వాళ్ళంతా ఇంక ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నారు మా అమ్మ మా పాప నేను మా బాబు మా వారు ఇంకా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంకా సామాన్లంతా ఒక్కొక్కటిగా సర్ది షిఫ్టింగ్ ఉంటుంది కదండి అది చాలా పెద్ద పని. మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ చేస్తే ఈవినింగ్ ఎప్పుడు అయిందన్నమాట. ఈవినింగ్ 5:36 అలా అయిపోయింది. సో ఇంకా అదన్నమాట ఇలా సింపుల్గా చాలా హ్యాపీగా జరిగింది మా గృహప్రవేశం. అంతేనండి ఈ వీడియో ఇంకెంత ఎంటర్టైన్ చేస్తున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్.